ఏపీలోని వైసీపీలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ మంత్రులు కొడాలి నాని అనిల్ కుమార్ యాదవ్లను అధిష్టానం తప్పించింది సజ్జల బుగ్గన సమన్వయం చేసిన కర్నూలు నంద్యాల జిల్లాల బాధ్యతను వైఎస్సార్ జిల్లా జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అప్పగించింది అలాగే ఇప్పటి వరకు అనిల్ కుమార్ చూసుకున్న వైఎస్ఆర్ తిరుపతి జిల్లాలను నెల్లూరు ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి అప్పగించింది ఇక బాలినేని విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చిన అధిష్టానం ఆయన ఇప్పటి చూస్తున్న మూడు జిల్లాల్లో కొనసాగించింది ఇక బాపట్ల జిల్లా సమన్వయ బాధ్యతను ఎంపీ బీద మస్తన్ రావు కి అప్పగించగా కొడాలి నాని వద్దనున్న పల్నాడు బాధ్యతను ఎమ్మెల్యే భూమన కర్ణకర్ రెడ్డికి అప్పగించింది అలాగే కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త మరి రాజశేఖర్ కు గుంటూరు జిల్లా బాధ్యతను అప్పగించింది ఈ మూడు జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా మరి రాజశేఖర్ తో పాటు ఎంపీ ఆల్ అయోధ్య రామిరెడ్డికి కొత్తగా బాధ్యతలు అప్పగించింది ఇక విజయనగరం జిల్లా బాధ్యతను మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అప్పగించింది ఇప్పటి వరకు ఆయన చూస్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లాను బొత్సకు అప్పగించింది ఇక తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తప్పించిన అధిష్టానం ఆ పార్టీ అనుబంధ విభాగాల సమన్వయకర్త బాధ్యతలను అప్పగించింది పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఎంపీ విజయసాయి రెడ్డికి చెవిరెడ్డి సహాయకారిగా బాధ్యుడు ఎమ్మెల్సీ భరత్ ను చిత్తూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది ఇక ఆ బాధ్యతలను డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి అప్పగించింది అలాగే ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి అవంతి శ్రీనివాస్ సుచరిత బుర్ర మధుసూదన్ యాదవ్ వై బాలనాగిరెడ్డి కాపు రామచంద్రరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ జిల్లా పార్టీ బాధ్యతల నుంచి తప్పించింది